నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్లోడు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పెనిస్ క్యాన్సర్, అంటే పినైల్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా పినైల్ క్యాన్సర్ అంటే ఆబ్వియస్లీ మేల్స్ మగవారిలో ఉండే క్యాన్సర్ అండి. అంటే జనరల్గా అంగానికి సంబంధించిన క్యాన్సర్. అంటే పినైల్ క్యాన్సర్ అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు మ్యాక్సిమమ్గా. అంటే పినైల్ క్యాన్సర్ గురించి కాస్త వివరంగా మనం మాట్లాడదలుచుకుంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏజ్ గ్రూప్ ఏది, ఆ పినైల్ క్యాన్సర్లో ఉండే లక్షణాలు ఏమిటి, పెనిస్ సంబంధించిన క్యాన్సర్లో ఉండే లక్షణాలు ఏమిటి, తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా పినైల్ క్యాన్సర్ అంటే ఏజ్ గ్రూప్లో ఎఫెక్ట్ అయ్యే ఏజ్ గ్రూప్ ఏమిటి అంటే అబౌ ద 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పినైల్ క్యాన్సర్ అంటే పెనిస్కి సంబంధించిన క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా పెనిస్ క్యాన్సర్ అనగానే జనరల్గా చాలా వరకు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇనిషియల్ స్టేజెస్లోనే, ఎర్లీ స్టేజెస్లోనే ఒక క్యాన్సర్ కణాలుగా మనం ఏదైనా ఒక వ్యాధికి లోనవుతున్నాం, బాడీలో అన్వాంటెడ్ సెల్స్ అనేవి మల్టిప్లై అవుతున్నాయి, ప్రాలిఫరేట్ అవుతున్నాయి. ఇందాక నేను ప్రీవియస్గా చెప్పినట్టు క్యాన్సర్ అంటే కాజ్ ఏమీ ఉండదు, కానీ దాని అన్నోన్ ఎటియాలజీ అంటూ ఉంటాం. కానీ ఎక్కడైనా సరే ఒక లంప్ లాగ్ కానీ, ఒక గ్రోత్ లాగ్ కానీ, లేదంటే ఒక మాస్ లాగ్ కానీ సెల్స్ అనేవి ఎక్సెస్గా ప్రాలిఫరేట్ అయిపోతున్నప్పుడు దాన్ని మనం క్యాన్సర్గా అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తద్వారా దానికి అవసరమైన రక్త పరీక్షలు లేదంటే ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ ఎగ్జాక్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి కన్సల్ట్ అయ్యి అది బినైనా లేదంటే మ్యాలిగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకుని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఇలాగే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పినైల్ క్యాన్సర్లో అంగం మీద వచ్చే గడ్డలు కానీ లేదంటే అంగం మీద వచ్చే పొక్కులు కానీ ఇలా కొంత చాలా వరకు చాలామంది ఇండివిజువల్స్లో దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఏమీ కాదులే అని. సో ఎందుకంటే జనరల్గా ఇది పెయిన్లెస్, అంటే దాంట్లో ఎటువంటి నొప్పి ఉండదు కాబట్టి. ఎర్లీ స్టేజెస్లో ఇలా పెయిన్లెస్ ట్యూమర్స్ కానీ లేదంటే పెయిన్లెస్ మాస్ కానీ లేదంటే ఇలా ఏదైనా ఇలా అన్వాంటెడ్ వాట్స్ అంటే ఏదైనా పులిపులికాయలు కానీ ఇట్లాంటివి ఏమైనా అంగం మీద వస్తున్నప్పుడు సో ఇవన్నీ క్యాన్సర్ కింద మారుతున్నాయా అనేది అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఏదైనా సరే ఇలా పెయిన్లెస్ ట్యూమర్స్ ఇలా గ్రో అవుతున్నప్పుడు కొంతకాలానికి అది ఒక రకమైన సెన్సేషన్ రావటం, దాంట్లో నొప్పి అది కలగటం, ఇంకా అక్కడ నుంచి ఇక బ్లీడ్ అవ్వటం, జనరల్గా ఆ ఏరియా అంతా రెడ్గా అయిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పెనైల్ క్యాన్సర్స్లో చాలా ప్రామినెంట్గా ఫోర్ స్కిన్ అంటే అంగం యొక్క ముందు భాగాన్న అంటే గ్లాన్స్ పెనిస్ మీద ఫ్రంట్ పార్ట్లో జనరల్గా షాఫ్ట్ అంటే జనరల్గా మనం ఓవరాల్గా పెనిస్ యొక్క స్ట్రక్చరల్ ఎనాటమీ తీసుకుంటే చాలా కామన్ క్యాన్సర్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో కానీ ఫోర్ స్కిన్ మీద కానీ ఫ్రంట్ పార్ట్ యొక్క పెనిస్ అంటే గ్లాన్స్ పెనిస్ మీద ఈ గడ్డలు రావటం, జనరల్గా ఇటువంటి ట్యూమర్స్ అవి రావటం, ఇలా పెయిన్లెస్ ట్యూమర్స్ రావటం, లేదంటే యాప్సిస్ లాగా రావటం, లేదంటే వాట్స్ లాగా రావటం. కొంతమందిలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని చెప్తూ ఉంటాం. జనరల్గా వాట్స్ రావడానికి, వాట్స్ అనేవి బాడీలో డెవలప్ అవడానికి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది జనరల్గా ఒక కాజిటివ్ వైరల్ ఇదిగా మనం చెప్పుకుంటూ ఉంటామండి. సో ఇలాంటి ఏమైనా కాయలు కానీ ఇట్లాంటి ఏమైనా గడ్డలు కానీ వచ్చినప్పుడు సో అవి నొప్పి లేకుండా ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అవి క్యాన్సర్గా అనుమానించాల్సిన అవసరం 100% ఉంటుందండి. సో అట్లాంటివి ఏమైనా డెవలప్ అయినప్పుడు కొంతకాలానికి అవి దీర్ఘకాలికంగా క్రానిక్గా మారిపోయినప్పుడు అవి పెయిన్ఫుల్ అంటే అవి నొప్పి కలిగించే గడ్డలుగా మారటం, అక్కడ నుంచి ఆ ఏరియా అంతా రెడ్గా అయిపోవటం, అక్కడ నుంచి ఒక రకమైన ఫౌల్ స్మెల్లింగ్ ఆఫెన్సివ్ డిశ్చార్జ్ అంటూ ఉంటాం, అంటే బాగా ఒక రకమైన న్యూస్ వాసన లాగా కానీ బాగా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ లాగా రావటం అనేది జనరల్గా ఆ జెనిటల్ పార్ట్స్ దగ్గర ఉంటూ ఉంటుందండి. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది పినైల్ క్యాన్సరా, అంగానికి సంబంధించిన క్యాన్సర్ అన్న డెవలప్ అవుతుందా అనేది జనరల్గా మనం డయాగ్నోసిస్ చేసి ఇవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ పార్ట్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో పినైల్ క్యాన్సర్ అంటే ఫ్రంట్ ఫోర్ స్కిన్ మీదే కాకుండా గ్లాన్స్ పెనిస్ మీదే కాకుండా అది ఎక్కడైనా సరే ఆ పెనిస్ యొక్క ఆర్గాన్ మీద ఎక్కడైనా సరే మిడిల్ పార్ట్లో కానీ షాఫ్ట్ యొక్క మిడిల్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడైనా సరే రావచ్చు అండి. సో ఒకసారి ఈ క్యాన్సర్ కణాలు అనేవి డెవలప్ అవుతున్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో మనకు ప్రాథమిక దశ లక్షణాలుగా మనం చెప్పుకోగలిగితే దీంట్లో నొప్పి అంటే పెయిన్ అనేది బ్యాక్ సైడ్కి రేడియేట్ అవ్వటం, ఇంగ్వైనల్ ఏరియా దగ్గర లింఫ్ నోడ్స్ అవి వాయటం, అంటే గజ్జల్లో బిళ్ళలు కట్టడం, లేదంటే యూరిన్ పోసేటప్పుడు బాగా మంట దురదలాగా ఉండటం, కొంతమందికి బాగా పెయిన్స్ యూరిన్ పోసేటప్పుడు బాగా ఒక రకమైన ఇరిటేషన్ లాగా పెయిన్ లాగా ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అది రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ క్యాన్సర్ కణాలు వాళ్ళు అలాగే ప్రైమరీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ క్యాన్సర్ కణాలు ఏంటంటే
మనకి అబ్డామిన్లో పొత్తికడుపులోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి అది సెల్స్ అనేవి మెటాస్టెసిస్ అంటే ప్రాలిఫరేట్ అయిపోయి క్యాన్సర్ కణాలు అనేవి బాగా క్యాన్సర్ అనేది పాకిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ప్రాథమిక దశ లక్షణాల్లో ప్రైమరీ స్టేజెస్లోనే ఇనీషియల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్లోనే మనం అవి గుర్తు మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే తద్వారా మనకు అవసరమైన టెస్టులు బయాప్సీ టెస్టులు కానీ లేదంటే ఇప్పుడు ఉన్న మోడర్న్ డేస్లో మనకు అందుబాటులో ఉన్న సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకుంటే దాని యొక్క ఎక్స్టెంట్ స్టేజ్ గ్రోత్ డెవలప్మెంట్ ఎలా ఉందో మనం ఉన్న ఇన్వెస్టిగేషన్స్లో మనం గుర్తుపట్టడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి అల్సర్స్ కానీ లేదంటే ఇట్ట ఒక రకమైన డిశ్చార్జెస్ కానీ లేదంటే వార్డ్స్ కానీ కణుతులు కానీ ట్యూమర్స్ కానీ ఏదైనా ప్రాపర్గా అన్డయాగ్నోస్డ్గా ఇయర్స్ టుగెదర్ అలా మనకి ఈ అంగం మీద ఫ్రంట్ పార్ట్ మీద కానీ లేదంటే మిడిల్ ఆఫ్ ద షాఫ్ట్లో కానీ లేదంటే కింద టెస్టికల్స్ దగ్గర కానీ లేదంటే పెనిస్ దిగువ భాగాన వార్డ్స్ లాగా రావటం కానీ ఉంటే మనం దాన్ని ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ పార్ట్ అన్నట్టే కాకుండా ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి అది ఏ దశలో ఉంది, అది బినైనా లేదంటే మ్యాలిగ్నెంటా, మ్యాలిగ్నెన్సీ అయితే ఏ స్టేజ్లో ఉంది, అది బినైన్ అయితే ఏ ట్యూమర్, అది ఇవన్నీ మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుని హోమియోపతి ట్రీట్మెంట్లో వెళ్ళగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ అనేవి హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి స్టేజెస్లో ఏంటంటే కొంతమంది ఇండివిజువల్స్లో ప్రాపర్ హైజీన్ కానీ లేదంటే ప్రాపర్ క్లీన్లీనెస్ కానీ లేదంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్లో సెక్స్లో పాల్గొనడం వల్ల కానీ లేదంటే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్లో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల కానీ సో ఇట్లాంటి పినైల్ క్యాన్సర్స్ రావడానికి కూడా 100% ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి ఏదైనా సరే అంగం మీద ఇట్ట ఎర్రగా పుక్కుల్లాగా రావటం, అంగం మీద గడ్డల్లాగా రావటం లేదంటే అంగం మీద వాట్స్ లాగా రావటం లేదంటే అంగం యొక్క ముందు భాగాన్ని అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫోర్స్ కింద మన ఈ పెర్ప్యూస్ మీద కానీ కొంతమంది ఫైమోసిస్ అంటూ ఉంటాం అంటే అంగం మీద ఉండే స్కిన్ బ్యాక్ సైడ్ రిట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల కానీ సో ఆ ఏరియా అంత బాగా అంటే ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి ఉండదు కాబట్టి ఏదైనా పెయిన్లెస్ ఉంటుంది కాబట్టి దాన్ని మన ఇనీషియల్ స్టేజెస్లో 100% ఆ వ్యక్తి నెగ్లెక్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఈ సమస్య అనేది ముదిరిపోయినప్పుడు సో జనరల్గా ఈ పెయిన్లెస్ ఎప్పుడైతే మనకి పెయిన్ఫుల్గా ఈ క్యాన్సర్ కణాల కింద వృద్ధి చెందుతూ ఉంటుందో అంటే డెవలప్ అయిపోతూ ఉంటుందో అంటే ఎక్స్టెంట్ మారిపోతూ ఉంటుందో ఆ సెల్స్ అనేవి ప్రాలిఫరేట్ అయిపోతూ ఉంటాయో అక్కడ నుంచి రకరకాల లక్షణాలు అంటే ఆ పార్ట్ అంతా ఎర్రగా అయిపోవటం, బాగా పుక్కుల్లాగా రావటం, బాగా ఒక రకమైన అఫెన్సివ్ ఫాల్స్ మెల్లింగ్ డిశ్చార్జ్ లాగా రావటం లేదంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ఫిషర్స్ స్కిన్ అనేది క్రాక్ అయిపోవటం లేదంటే ఆ పెనిస్ యొక్క దిగువ భాగాన్ని కొంతమందిలో ఈ ఎర్రగా కందినట్టు అయిపోవటం, బాగా వాసనలాగా రావటం అంటే యూరిన్ పోసినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ డ్యూరింగ్ వైల్ పాసింగ్ యూరిన్ అని చెప్తూ ఉంటారు, కొంతమందికి గజ్జల్లో బిళ్ళలు అవి రావటం. సో జనరల్గా ఇవన్నీ ఏంటంటే బాగా డిసీజ్ ఒక్కసారి ఆ క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ అదర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్ కూడా 100% తీసుకోవచ్చండి. సో ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే రకరకాల నో సూట్స్ ఏదైనా డిసీజ్ ప్రొడక్ట్ నుంచి ప్రొడ్యూస్ తయారు చేసిన మెడిసిన్స్ అంటే కార్సినోసిన్ కానీ ట్యూబర్క్లినమ్ కానీ ఇట్లా రకరకాల నో సూట్స్ అనేవి మన హోమియోపతి ట్రీట్మెంట్లో ప్రాపర్ ఎగ్జాక్ట్ పొటెన్సీ బట్టి పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలిగితే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ స్టేజింగ్ బట్టి గ్రాడ్యువల్గా సిమ్టమ్స్ ఆ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని మనం రిలీఫ్ అంటే ఆ ఉధృతిని తగ్గించడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు బాధపడే ఆ లక్షణాలను కూడా మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా మనం రకరకాలుగా ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉందని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.